press the bell icon on the YouTube app and never miss another update. ప్రజలందరికీ శుభోదయం. నేను కనేకల్ పట్టణ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ని మాట్లాడుతున్నాను. కరోనా వైరస్పై నేను చేస్తున్న డ్యూటీలకు కనేకల్ మండల ప్రజలంతా మాకు ప్రశంసలు కురిపిస్తున్నారు. దానికి మీ మా తరఫున అందరి నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా కరోనా వైరస్ మన దగ్గరికి మన దరిదాపుల్లోకి రాకుండా ఉండడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవందరికీ తెలుసు. మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మనిషికి మనిషికి సామాజిక దూరం అనగా 2 అడుగులు లేదా 3 అడుగుల మధ్య డిస్టెన్స్ ఉండే విధంగా చూసుకోవడం, ఎవరికి కరచాలనం ఇవ్వకుండా ఉండడం, అదేవిధంగా అజ్మీర్కి కానీ నిజాముద్దీన్కి కానీ జమాత్కి వెళ్లిన వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వాళ్ళు వైద్య పరీక్షలు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరియు వాళ్ళు అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎవరూ కూడా భయపడవలసిన అవసరం లేదు. వాళ్ళు ముందుకు వస్తే మేమే దగ్గరుండి వైద్య పరీక్షలు చేసి ఇతనికి ఎటువంటి కరోనా లక్షణాలు లేవు అని మేము ప్రజలందరికీ తెలియజేస్తాం. అదేవిధంగా అటువంటి వ్యక్తులు ఎవరైతే వెళ్లేసి వచ్చినారో వాళ్ళు ఎవరు ఇంతవరకు ఎవరెవరిని కలిశారు వాళ్ళకు కూడా వైద్య పరీక్షలు చేసి ప్రజల్లో ఇటువంటి భయాన్ని లేకుండా చేయగలమని మీ వంతు సహాయం చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా 11 గంటలకి రోజు కాని 11 గంటలకి షాప్స్ అన్ని క్లోజ్ కాబట్టి ఎవరూ కూడా బయటికి రాకూడదు. 11 తర్వాత బయటికి కనిపించినట్లయితే మాకున్నటువంటి చట్టాల ప్రకారము డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే యాక్ట్ ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం మీరందరూ శిక్షార్హులు అవుతారు. మీరు ఏవైనా కానీ 11 దాటిన తర్వాత 2 వీలర్స్ కానీ మరి ఎటువంటి వాహనాన్నైనా బయటికి తీసుకుని వచ్చినట్లయితే మేము వాటిని పట్టుకొని కేసు నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా 11 గంటల లోపు ఎవరైనా కానీ వాళ్ళ నిత్యావసర సరుకుల కోసం వచ్చినట్లయితే వాళ్ళు ఒక వ్యక్తి మాత్రమే రావాలి. అది టౌన్లో వాళ్ళైతే కాలినడక ద్వారా వచ్చి వాళ్ళ యొక్క నిత్యావసర సరుకులను కొనుగోలు చేసుకుని వెళ్లవలసిందిగా కోరుతున్నాం. మేము రోజు ఉదయాన్నే 5:30కి వచ్చి ఇక్కడికి బందోబస్తు వేసుకుని మీ అందరికీ చెప్తున్నాం. మీరందరూ 2 వీలర్లో వేసుకొని రావద్దండి, 2 వీలర్లు వేసుకొని రావద్దండి, 2 ముగ్గురు రావద్దండి అని ఎంత చెప్పినా కొంతమంది వింటున్నారు, కొంతమంది వినట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు వినని వాళ్ళు ఎవరైనా సరే మాకు సహకరించండి. మాకు సహకరించామంటే ఏంటి? మీరు సేఫ్టీగా